నైన్ గ్రెయిన్స్ కి స్వాగతం. ఇప్పుడు మనం ములగాకు మొక్కజొన్న గింజల పకోడీ చేసుకుందాం అండి. రెండు కప్పులు ములగాకు ఇలా ఏనాలు తీసుకుందాం, ఆకులు ఆకులుగా రావాలి. మొక్కజొన్న గింజలు రెండు కప్పులు అండి. ఇది మిక్సీ వేసుకుందాం, పచ్చపచ్చగా వేసుకుందాం, మరీ క్రీమ్ లాగ లేకుండా. రెండు కప్పులు ములగాకు అండి, రెండు కప్పులు మొక్కజొన్నలు పేస్ట్ చేసుకున్నానండి. ములగాకు తరచుగా వాడుతూ ఉంటే ఒంటికి చాలా మంచిదండి, కంటికి చాలా మంచిదండి, ఎముకలు బలంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి, రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగానండి, నాలుగు పచ్చిమిర్చి, రెండు రెబ్బల కరివేపాకు సన్నగా తరిగానండి. ఇది సబ్జా గింజలు ఆకండి. ఈ మసాలా ఆకులాగానే వాడుకుంటారు, కమ్మగా ఉంటుంది. ఒక టీ స్పూన్ మెంతాకు ఎండబెట్టుకున్న ఆకండి, మెంతాకు రెండు టీ స్పూన్ల సాల్ట్. సాలకపోతే మళ్ళీ వేసుకుందామండి. ఒక టీ స్పూన్ అల్లం పేస్టు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఇది అలాగే కలుపుకుందామండి. ఆకు మొత్తం కలిసిపోయేలాగా అవసరమైతే వాటర్ కూడా వేసుకుందాం. పావు కప్పు శనగపిండి వేసుకుందామండి. బైండింగ్ కోసం ఒక టీ స్పూన్ వాము, కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి. ఉప్పు సాలలేదండి, ఇంకో టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇంకా బాండీ పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా కాగాలండి, పకోడీలు కదా, కాగిందేమో చూసుకుందాం. ఒకటి వేసి పిండి వేసిన వెంటనే పైకి తేలితే నూనె కాగిపోయినట్టు అండి, లేదంటే ఇంకా కాగలేదు. ఇది కొంచెం అడుగున కాసేపు ఉంది కాబట్టి ఇంకా కాగలేదు, ఇప్పుడు కాగిందండి. తీసేసుకుందాం. మీడియం సగల పెట్టి వేయించుకుందామండి. వేసినాక ఇట్లా కింద మీద తిప్పుకుంటూ ఉండాలండి, అన్ని వైపులా సమంగా కాలుతుంది, లేదంటే ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా ఉంటుంది. వేగినాయండి, ఇవి తీసేసుకుందాం. ఇలా వేగితే చాలు, మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకుందాం. మొక్కజొన్న ములగాకు పకోడీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.